నా ప్రియాతి ప్రియమైన నెక్స్మని కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వరులకు స్వాగతం సుస్వాగతం శుభ స్వాగతం మిత్రులారా ఈరోజు మీ యొక్క వెల్విషర్స్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనం సమావేశమయ్యాం అదే ప్రెజెంటేషన్ అయితే ఫ్రెండ్స్ ఈ ప్రెజెంటేషన్ గనక మీకు 100% నచ్చినట్లయితే మనం కలిసి పనిచేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా ఆ తర్వాత 99.99 నచ్చిన జస్ట్ విఆర్ఏ ఫ్రెండ్స్ ఒకవేళ కనుక ఈరోజు ప్రజెంటేషన్ నచ్చినట్లయితే ఒక వారం రోజులు మీరు ఎడ్యుకేషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఈరోజు ప్రజెంటేషన్ నచ్చినట్లయితే మీరు దాన్ని ఒక 2 అవర్స్ డైలీ ఇంప్లిమెంట్ చేయాలి సో మై డియర్ ఫ్రెండ్స్ మీకున్నటువంటి 24 గంటల్లో 2 గంటలు మాత్రం దీనికి మనం కేటాయించగలిగితే నేను చేసే పని కూడా అదే ఫ్రెండ్స్ రోజు ఉదయం 1 గంట ఎడ్యుకేషన్ నైట్ 1 గంట ప్రెజెంటేషన్ లెర్న్ డూ టీచ్ ఈ పని చేయగలిగితే ఈరోజు సమాజంలో ఉన్న 5% జనాల్లోకి మనం వెళ్ళవచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ కంపెనీ నాది కాదు నేను మీలాంటి వ్యక్తిని 3 అక్టోబర్ 2019న నేను మీలాగా ఆ రోజు ప్రెజెంటేషన్ విన్నా ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని మరపురాని రోజు సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజు కారణం 17 నెలల ఈ కాలంలో ఇంటి దగ్గర ఉండి చేసుకునే రియల్ ఉద్యోగం డోర్ టు డోర్ చేసేది లేదు ప్రోడక్ట్లు అమ్మేది లేదు ఎవరిని బలవంతం పెట్టేది లేదు అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం ఈరోజు డిసిషన్ తీసుకునే రోజు కాబట్టి మీరు ఎలాంటి కాల్స్ మీరు అటెండ్ చేయకండి ఈరోజు మీరు కనుక డిసిషన్ తీసుకోగలిగినట్లయితే ఎన్నో లాభాలు మనకు వచ్చే అవకాశం ఉంది అయితే ఫ్రెండ్స్ మనం చేస్తున్న ఉద్యోగం కావచ్చు మనం చేస్తున్న వ్యాపారం కావచ్చు ఒక 4 చెకింగ్ పాయింట్స్ మనం చేయాలి ఫ్రెండ్స్ ఆ 4 చెకింగ్ పాయింట్స్ ఏంటి మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ అక్కడ మనకు మంత్లీ ఇన్కమ్ వస్తూ ఉందా డైలీ ఇన్కమ్ వస్తూ ఉందా వీక్లీ ఇన్కమ్ వస్తూ ఉందా ఇన్స్టెంట్ ఇన్కమ్ ఉందా ఇక్కడ మనకు ఇన్స్టెంట్ ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడే నిమిషాల్లోనే మన బ్యాంకు నుంచి విత్డ్రాల్ చేసుకునే ఫెసిలిటీ ఉంది ఇప్పుడే పని చేయండి ఇప్పుడే తీసుకోండి 24x7 మనిషి పని చేయడం లేదండి సిస్టమ్ పనిచేస్తూ ఉంది ఇట్ ఈజ్ ఏ అడ్వాన్స్డ్ ఫ్యూచర్ బిజినెస్ ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ మనం చేసే ఉద్యోగం కానీ మనం చేసే వ్యాపారం కానీ ఒక ప్రాజెక్ట్ మీన్స్ మనం ఒక ఆడీ కారు కొనుక్కున్నాం 60 సంవత్సరాలకు అప్పుడు అది పనికొచ్చే దేనికి ఎంజాయ్ చేయడానికి కాదు అంబులెన్స్ లాగా పనికొస్తుంది హాస్పిటల్కి తిరగడానికి సో మై డియర్ ఫ్రెండ్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయినట్లయితే రెస్ట్ ఆఫ్ ద ఏజ్ లైఫ్లో ఎంజాయ్ చేయొచ్చు కానీ దురదృష్టవశాత్తు చదువుకోవాలి చదువుకున్న తర్వాత ఉద్యోగం చేయాలి అంటే 30 ఏళ్ళ వరకు పని చేయాలి ఆ తర్వాత రిటైర్ కావాలి వాస్తవానికి రిటైర్మెంట్ అయిన తర్వాత సఫిషియెంట్ మనీ కొంతమంది దగ్గరే ఉంటుంది మెజారిటీ ఉండదు 85% ఆఫ్టర్ రిటైర్మెంట్ 3 ఇయర్స్ లోపల చనిపోతూ ఉన్నారు సర్వే చెప్తా ఉంది మరి అది ఎందుకు అలా మైండ్లో కూర్చుందో తెలియదు కానీ మన యొక్క మెంటాలిటీ జాబ్ మెంటాలిటీ అయిపోయింది
So my dear friends, this is the project. 3 to 5 years maximum is the 5 years. So my age ko ka 5 years actually. It is the earning scope. 178 plus crore sampadinche avakasam undandi. Yes. దానికి లైవ్లో కూడా మీరు చూస్తారు. ఇట్ ఈస్ ద సెకండ్ పాయింట్. కాబట్టి మీరు చేస్తున్న ఉద్యోగంలో, మీరు చేస్తున్న వ్యాపారంలో కమింగ్ 5 ఇయర్స్లో ఎంతవరకు మీరు రిటైర్మెంట్ తీసుకోవచ్చు, దిస్ ఈస్ ద సెకండ్ చెక్ పాయింట్. ఆ తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ మీన్స్ దాని ద్వారా వచ్చేటటువంటి పనికి సంబంధం లేని ఇన్కమ్, అంటే నిద్రపోతున్న డబ్బులు వచ్చే విధానం. రియల్గా ఇక్కడ రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్. ఈ ఇన్కమ్ ఎప్పుడు కూడా ఆగిపోదు. అయితే ఇప్పటి వరకు గతంలో కొన్ని క్రియేటెడ్ ప్యాసివ్ ఇన్కమ్స్ చెప్పడం జరిగింది. కల్పిత పూరితమైన ప్యాసివ్ ఇన్కమ్స్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మన యొక్క ప్యాసివ్ ఇన్కమ్ రీఛార్జ్ పైన, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వస్తువుల పైన, ఇన్సూరెన్స్ పైన, ఇవి ఎప్పుడు ఆగిపోతాయి లైఫ్లో మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. ఎప్పుడు ఆగిపోవు, కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ రియల్ ప్యాసివ్ ఇన్కమ్. అయితే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు 3 విషయాలు మనం తెలుసుకున్నాం, కానీ 4th one ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడే ఇది బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట. ఒక కుర్చీకి 4 కాళ్ళలాగా ఈ 4 పాయింట్స్ అండి. మనకు వచ్చే డబ్బు, మనీ, ఏదైతే మనకు మనీ వస్తుందో ఆ మనీ వేరే వాళ్లకు ఇబ్బంది పెట్టి సంపాదిస్తున్నామా, వేరే వాళ్లను భయపెట్టి సంపాదిస్తున్నామా, వేరే వాళ్ళ యొక్క వీక్నెసెస్ను ఆధారంగా చేసుకొని సంపాదిస్తున్నామా. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ద 4th blessings. అంటే మనకు వచ్చేటటువంటి రూపాయి వాళ్లకు వాళ్ళ ద్వారా ఆశీర్వాదం తీసుకొని రావాలండి. అప్పుడు మాత్రమే డబ్బున్న ప్రతి వ్యక్తి ఈ భూమి మీద సుఖం సంతోషంగా ఉంటారు. చాలామంది అనుకుంటారు డబ్బు లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ సమాజంలో. డబ్బు ఉన్నవాళ్ళు కూడా హ్యాపీ లైఫ్ లేదు అందరికీ. చాలా వర్రీస్, చాలా టెన్షన్స్, ఇవన్నిటికీ కారణం ఏంటంటే మన అర్నింగ్ అమౌంట్ ఈజ్ నాట్ కమింగ్ ఇన్ ద ప్రాపర్ వే. ఇది చాలా డెప్త్ విషయం ఫ్రెండ్స్. ఇది మనం ఆలోచన చేయాలి. మనం తీసుకునే ప్రతి రూపాయి కూడా ఎవరిని ఇబ్బంది పెట్టి తీసుకున్నట్లయితే అది ఏ మార్గంలో వచ్చిందో ఆ మార్గంలో వెళ్ళిపోతుంది. So it is the most important for 4 checking points. So my dear friends, ippudu mana yokka vyaparaniki kuda adi related manam check cheskovali. Nen cheppina meer innaru aina guntala vaddu manadu, nen guntala vadda ante manaku mind leda. So evaru edaina cheppaniyandi, mana mind toti manam ee roju aalochana cheyali. Anduke nen meeku munde cheppina friends, nenu mimmalanu motivate cheyadaniki raledu, mimmalanu nenu కన్విన్స్ చేయడానికి రాలేదు, కన్ఫ్యూజ్ చేయడానికి రాలేదు. జస్ట్ నా ఫీలింగ్స్ మీతోటి షేర్ చేసుకోవడానికి నేను వచ్చాను ఫ్రెండ్స్. ఇది నా కంపెనీ కాదు, కానీ నేను ఒక నెట్వర్క్ ప్రేమికుడిని. 32 ఇయర్స్ నుంచి నేను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవడం జరిగింది. సో మెనీ ఎక్స్పీరియన్స్. సో అవన్నిటిని తర్వాత నాకు ఇది బెస్ట్గా కనిపించింది. 17 నెలల నుంచి నేను దీనితోటి అసోసియేట్ అయ్యి ఉన్నాను. అయితే ఫ్రెండ్స్, దీంట్లో 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి, మొదటి మార్గం ఫ్రెండ్స్, ఎవరైనా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అతను ఎక్కడనైతే డబ్బులు ఖర్చు చేస్తున్నాడో అక్కడి నుంచి అతను డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అండి, పొదుపు చేసుకోవచ్చు. అంటే ఖర్చులలో పొదుపు, అతను ఎలాగో ఖర్చు చేస్తూ ఉన్నాడు, అక్కడ పొదుపు జరిగే అవకాశం ఉంది. ఇది గుడ్డా బ్యాడా మీరే అర్థం చేసుకోండి. అతనికి మీరు డబ్బులు పొదుపు చేయిస్తూ ఉన్నారు.
ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఆ తర్వాత సెకండ్ వన్ ఈజ్ ప్రైమ్ మెంబర్, ఇది రెండో పాయింట్ అండి. అంటే మిగతా యాప్ మొత్తం మనం వాడుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఏదైతే ఉందో మనకు పార్ట్ వన్లో మీకు చాలా క్లియర్గా ఎడ్యుకేషన్లో నేర్పించడం జరుగుతుంది. రేపు మార్నింగ్ మీకు నచ్చినట్లయితే 7:55 మీరు అటెండ్ అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం సేవింగ్స్ ఎలా చేసుకోవచ్చు, అదేవిధంగా 3 crores పైన ఇన్కమ్ ఎలా తీసుకోవచ్చు రేపు మార్నింగ్ సెషన్లో మీరు చూస్తారు. ఇట్స్ కాల్డ్ ఏ B2C. ఇక ప్రైమ్ మెంబర్షిప్ ఫ్రెండ్స్, ఇది ప్రైమ్ మెంబర్షిప్ 178+ CR. ఇది సెకండ్ పార్ట్ 2లో మీకు ఎడ్యుకేషన్లో చాలా డీటెయిల్డ్గా ఇవ్వడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను సెకండ్ దానికి ప్రియారిటీ ఇచ్చాను. ఎందుకు అంటే ప్రైమ్ మెంబర్షిప్ 1770 తోటి నేను ఏమి వ్యాపారం చేయలేను. ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది మనకు 3 crores to 178+ తీసుకోవచ్చు. కాబట్టి నేను 1770 rupees తోటి నేను ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నాను. ఇట్ ఈజ్ నాట్ ఏ ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈస్ ఎ ప్రైమ్ మెంబర్షిప్. 1770 rupees కంపెనీకి నేను పేమెంట్ చేసిన, కంపెనీ నాకు ఇన్వాయిస్ ఇచ్చింది. 3 October 2019 8:55:24 కంపెనీకి 1500 పేమెంట్ చేసిన, జిఎస్టీ 18%, టోటల్ 1770 ఈజ్ 1 time ఇన్ లైఫ్, లైఫ్ టైంలో ఒకటేసారి. సో యాజ్ ఏ యూజర్గా నేను ఈ యాప్ తీసుకున్నాను, యాజ్ ఏ యూజర్గా నేను యూజ్ చేసుకుంటున్నా. మళ్ళీ అర్నర్గా కావాలని కంపల్సరీ లేదండి, అక్కడ కూడా ఆప్షనలే. అయితే నేను అర్నర్గా మారిపోయాను, అయితే మీరు మారాలనే రూల్ లేదండి, దెర్ ఈజ్ నో ఎనీ కంపల్సరీ. అయితే యాజ్ ఏ అర్నర్గా నేను మారడంతో ఎవరం వచ్చినా ఒకటే పద్ధతి అండి, ఇన్స్టెంట్ ఇన్కమ్ అని చెప్పాను మీకు నేను. సో మై డియర్ ఫ్రెండ్స్, 17 months టోటల్ మై ఇన్కమ్ చూడండి 6,27,813 rupees. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 22/3/2021 9:17:40, జస్ట్ 3 minutes బ్యాక్ ఐఎమ్ విత్ యూ 75 rupees నాకు క్రెడిట్ అయిందండి. కంగ్రాచులేషన్స్, యువర్ వాలెట్ ఈజ్ క్రెడిటెడ్ బై 75 rupees బికాస్ ఆఫ్ రెఫరల్ కమిషన్ బై సో అండ్ సో. 8:27:44 ఎవరో ఇక్కడ ప్రైమ్ మెంబర్ అయ్యారు 105 rupees. చూడండి ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద బ్యూటీ. మీకు నేను చెప్పిన ఇన్స్టెంట్ 8:21:47 150 rupees, ఇట్స్ కాల్డ్ ఇన్స్టెంట్. ఎక్కడా లేదండి, ఇప్పుడు నేను వెంటనే ఐఎంపీఐ చేసేసుకొని బ్యాంక్కి వెళ్ళి తీసేసుకోవచ్చు. 24/7 మిత్రులారా, దిస్ ఈస్ ద ఫస్ట్ మీకు చెప్పిన రీజన్ ఇన్కమ్, ఎలాంటి ఇన్కమ్, ఇన్స్టెంట్. దాని తర్వాత యావరేజ్గా ఒక 3 నెలల ఇన్కమ్ చూద్దాం ఫ్రెండ్స్, నాకు ఇన్కమ్ ఏమొచ్చింది. ఎందుకంటే మనం పని చేస్తున్నాం డబ్బుల కోసమే, ఎవరినో సాటిస్ఫై చేయడానికి కాదు, మనం సాటిస్ఫై కావడానికి జెన్యున్ మార్గంలో. నేను చేయమని ఎవరికి చెప్పానండి, నేను అప్పుడు కూడా ఎవరికి చేయమని చెప్పానండి, దట్ ఈజ్ యువర్ డిసిషన్, డూ ఆర్ నాట్. కానీ మీరు చేయండి ఫర్ యువర్ ఫ్యామిలీ, మీ భార్య పిల్లల కోసం మీరు పనిచేయండి. ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ కోసం కాదు, నెక్స్ట్ మనీ కంపెనీ కోసం కాదు, టైం ఫ్రీడమ్ కావాలి మీకోసం. 1,58,960 rupees, అప్రాక్సిమేట్లీ 53,000 rupees పర్ మంత్ వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. చెప్పండి వాట్ ఈస్ ద ప్రాబ్లం. డైలీ 2 hours అండి మీరు టైం ఇస్తున్నారు, డైలీ 2 hours, 1 hour ఎడ్యుకేషన్, 1 hour ప్రెజెంటేషన్. ఈరోజు మీరు చెప్పండి మనం 10 గంటలు పనిచేస్తున్నాం వేరేళ్ళ దగ్గర బ్రతకడానికి కోసమే, బ్రతుకులల్లో మార్పు కోసం కాదు. లాక్స్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు, ఎన్ని గంటలు పనిచేస్తూ ఉన్నారు, స్టడీ ద సొసైటీ ఇన్ ద లీగల్ మేనర్,
లీగల్ మ్యాటర్, ఇక్కడ లీగలే ఇల్లీగల్ ఎక్కడా లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, లెర్న్ డు టీచ్. 2 గంటల సమయం ఇవ్వడం ద్వారా డబ్బులు వస్తూ ఉన్నాయి. దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఫౌండేషన్ టైం ఇస్ ద 90 డేస్. 90 డేస్ ఇస్ ద కన్స్ట్రక్షన్ టైం. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఫ్రెండ్స్ లైఫ్లో లైవ్ చూపిస్తా ఉన్నా, ఎవరు కూడా లైవ్ చెప్పరండి. ఎవరికో వచ్చింది చెప్తారండి, నో మీకేమొచ్చింది అది చూడండి ఫ్రెండ్స్. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 3 మంత్స్ మై ఇన్కమ్ ఈజ్ 8,715 రూపీస్. 715, టేక్ ద స్క్రీన్ షాట్ చూడండి ఫ్రెండ్స్. సో 90 డేస్ రోజుకు రావడానికి సమయం లేకపోతే 95%లో ఉండండి, నో ప్రాబ్లం. ఇఫ్ యూ బర్న్ పూర్ ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్, ఇఫ్ యూ డై పూర్ ఇట్ ఈస్ యువర్ మిస్టేక్. బీదగా పుట్టడంలో తప్పు కాదు, బీదగా చనిపోతే ముమ్మాటికి తప్పు ఫ్రెండ్స్. ఇన్స్టెంట్ ఇన్కమ్ ఇస్ కంప్లీటెడ్ ఎక్సలెంట్ ఇన్కమ్. రోజు 3,000 సంపాదించండి, నెలకు 90,000 సంపాదించండి, ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి లాగా. మై డియర్ ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎన్ని గంటలు పని చేస్తాడు ట్యాలీ చేసుకోండి, కంపేర్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ ఫ్యూచర్ ఇన్కమ్ ప్రాజెక్ట్ చెప్పే ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అండి. ఈ భూమి మీద మీరు 1770 తోటి నేను ప్రైమ్ మెంబర్ అయ్యాను. నేను ఈ భూమి మీద డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ 5 మందికి ఉందా లేదా చెక్ చేయండి. ఇది ఇదే మనం రెఫరల్ ఇన్కమ్ అంటాం ఫ్రెండ్స్. ఈరోజు మన మధ్యలో ఒక మిత్రుడు ఉన్నాడు, హైదరాబాద్ వాస్తవ్యులు సాంబశివరావు గారు. ఆయన రేజ్ చేయాలి ఈరోజు. సార్ 5 ప్రైమ్ వచ్చేవారండి, తన డైరెక్ట్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్. నా పని కూడా నేను అదే పని చేసిన ఫ్రెండ్స్. కానీ నేను 5 కాగానే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోలే, ఎందుకంటే 55 ఈరోజు వరకు నేను సైన్అప్ చేశాను. అందులో 30 ప్రైమ్ మెంబర్స్ అయిపోయారు ఫ్రెండ్స్. ఇట్ ఈస్ కంప్లీటెడ్. ఎప్పటి వరకు మనం సెక్యూర్డ్ అనుకోమో అప్పటి వరకు మనం చేస్తూనే ఉండాలి. కొంతమంది ఎడ్యుకేషన్ అయిపోయిందని చెప్తారు. ఎడ్యుకేషన్ ఎప్పుడు అయిపోదండి, మనం ఎడ్యుకేషన్ క్లోజ్ చేసుకుంటాం. సో లైక్ దట్ ఇక్కడ కూడా ఇంకా 25 మంది కావాలండి. వీళ్లకు నేను సపోర్ట్ చేశాను ఉదయం 1 గంట, రాత్రి 1 గంట. దాని పర్యవసానం లెఫ్ట్ సైడ్ టాప్ లో చూడండి ఫ్రెండ్స్, 64,182 మంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అంటే వాళ్ళ ద్వారా వచ్చిన వ్యక్తులు 5, 25, 125, 625 ఫ్రెండ్స్. 5 ఇయర్స్ నేను ప్లాన్ చేసుకున్నా. ఐఎమ్ గోయింగ్ టు అర్న్ అబోవ్ 178+ ఇయర్. నా శేష జీవితం మధ్యతరగతిలో ఉండదు, నా నెక్స్ట్ జనరేషన్ మధ్యతరగతిలో ఉండదు. నేను మధ్యతరగతిలో పుట్టి ఉండొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్ చూడండి, 60 మంత్స్ అంటే 60 నెలలు, ఒక్కొక్క లెవెల్ 6 నెలలు. చూడండి ఫ్రెండ్స్, 5 అంటే 30 కంప్లీటెడ్, 25 అంటే 81, ఇట్ ఈజ్ ఆల్సో ఏ కంప్లీటెడ్, 125, 175, ఇట్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్ ఫ్రెండ్స్. 18 మంత్స్ వర్క్ 17 మంత్స్లో కంప్లీట్ అయింది. కమింగ్ 6 మంత్స్, 625, ఆల్రెడీ 50% ఈజ్ కంప్లీటెడ్. అప్ టు అక్టోబర్ 2020 వరకు చేయాల్సిన పని కూడా. ఇట్స్ కాల్డ్ ఏ రియల్ ఫ్యాక్ట్, రియల్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి, మీరు చేసే ప్రాజెక్ట్లో కమింగ్ 5 ఇయర్స్లో మీ యొక్క ఇన్కమ్ ఏముంటుంది, టేక్ హోమ్ ఇన్కమ్ ఏముంటుంది. ఆ తర్వాత 178+ ఇయర్ అని చెప్పా మనం. 5 ద్వారా 5 తెస్తే లీడర్షిప్ రాయల్టీ, దిస్ ఈజ్ సపరేట్ ఇన్కమ్. 5+1, 5+9 ప్రైమ్ మెంబర్ సిల్వర్ రాయల్టీ. నేను సిల్వర్ రాయల్టీ, ఇంకా నేను గోల్డ్ కాలే ఫ్రెండ్స్. అంటే నా టీం ఇంకా 5 సిల్వర్లు అయ్యేంత వరకు, ఎప్పటి వరకు నేను స్ట్రాంగ్ కాను అప్పటి వరకు నేను చేస్తూనే ఉంటా. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద ప్రాజెక్ట్ 178+ ఇయర్ విత్ 1770. చాలామంది అనుకుంటారు 1770 కట్టేసి నేను ఇంట్లో బండుకుంటే 178 కోట్లు వస్తాయా ఫ్రెండ్స్. మీరు అర్థం చేసుకోండి. ఈరోజు మీరు ఎంసెట్లో పాస్ అయ్యారు, ఎంసెట్ ఎగ్జామ్లో పాస్ అయ్యి మీరు ఇంట్లో ఉంటే డాక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా? నో. ఇక్కడ కూడా సేమ్, దిస్ ఈస్ ద ప్రాజెక్ట్. ఆ తర్వాత మీకు 4th, 3rd పాయింట్ చెప్పాను ఫ్రెండ్స్, ప్యాసివ్ ఇన్కమ్.
నేను మీకు ముందే చెప్పాను ప్యాసివ్ ఇన్కమ్ అంటే నిద్రపోతున్న డబ్బులు వచ్చే విధానం, ఇట్స్ కాల్డ్ ఏ ప్యాసివ్ ఇన్కమ్. నెక్స్ట్ మనీలో ప్యాసివ్ ఇన్కమ్ ఇస్ రియల్ ప్యాసివ్ ఇన్కమ్, అది కూడా మీరు లైవ్లో చూడండి ఫ్రెండ్స్. మనం నిద్రపోతున్న డబ్బులు వచ్చే పద్ధతి అని చెప్పాను. సో అది కూడా ఎక్కడి నుంచి వస్తూ ఉంది, రీఛార్జ్ చేసుకున్నప్పుడు, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ పర్చేజ్ చేసినప్పుడు. చూడండి ఫ్రెండ్స్, 9:13:45 జస్ట్ నౌ 9:35 రీఛార్జ్. ప్రాజెక్ట్ ఈజ్ నాట్ కంప్లీటెడ్, నా ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ కాలేదు, బట్ వితౌట్ కంప్లీషన్ ఆఫ్ మై ప్రాజెక్ట్ ఐఎమ్ గెటింగ్ రియల్ ప్యాసివ్ ఇన్కమ్. సో దిస్ ఈస్ ద బ్యూటీ. దీనికోసం నేను ఎవరిని బాధ పెట్టేది లేదు, ఎవరిని బాధ మనం బాధ పెట్టేది లేదు, ఎవరిని బాధించేది లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, బ్లెస్సింగ్స్ డెఫినెట్గా ఇక్కడ వస్తాయి. ఇప్పుడు ఈ రీఛార్జ్ చేసుకున్న మిత్రులు వాళ్ళేం నన్ను తిట్టారండి, కానీ కొంతమంది ఏం చేస్తారు, మనిషిలో ఉన్న బలహీనతను ఆధారంగా చేసుకొని డబ్బు సంపాదిస్తారు. ఇట్ ఈస్ ఎ రాంగ్ సిస్టమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీకు ఏదైతే చెప్పాలనుకున్నానో, నేను ఏది చేస్తున్నానో మీకు అది షో చేశాను. ఆ తర్వాత ఈరోజు మన మధ్యలో ఎవరైతే సాంబశివరావు గారు హైదరాబాద్ వాస్తవ్యులు ఉన్నారో, సార్ ఒకసారి హ్యాండ్రైజ్ చేయండి. మీరు ఈరోజు మీ యొక్క ఎక్స్పీరియన్స్ను షేర్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి. సాంబశివరావు సార్కు జిఎస్టీ టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి హార్దిక శుభాభివందనాలు. సార్ ఈరోజు రియల్ హీరో ఆఫ్ ద డే, జిఎస్టీ హీరో ఆఫ్ ద డే. ఆ తర్వాత మీరు బిగ్ హీరో ఆఫ్ ద డే కావాలని, అదేవిధంగా ఫ్రెండ్స్ నేను అన్మ్యూట్ చేశాను, ఆ తర్వాత సిల్వర్ గోల్డ్ డైమండ్ క్రౌన్ డైమండ్ దిశగా మీరు పనిచేసి 178 CR రన్ చేయాలి, అలాంటి శక్తియుక్త భగవంతుడు మీరు ప్రసాదించాలి. వెల్కమ్ సాంబశివరావు సార్, వెల్కమ్ సార్, షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ చారి గారు. వెల్కమ్ గురుగారు. మా టీమ్ లీడర్ మా గురుగారు వేములు వెంకటేశ్వరరావు గారు అండి. నేను సార్కి మా డైరెక్టర్ గారు అండి. ఆయన సార్ గారు 1992 మా చైతన్యవాణి జూనియర్ కాలేజ్ అని మాచర్లో ఉందండి, గుంటూరు డిస్టిక్. నా కాలేజీకి సార్ డైరెక్టర్ గారు. మొన్న ఏదో వాట్సాప్ లో చిన్నది చిన్న వీడియో చారి సార్ గారు పెట్టిన ఒకసారి చూశానండి వాట్సాప్ గ్రూప్ లో, మాకు కాలేజీ గ్రూప్ లో చూసి సార్కు ఫోన్ చేస్తే అప్పుడే ఇమీడియట్గా 1 మినిట్ లోనే జాయిన్ అయిపోయాను సార్. అసలు నాకు తెలియదు కూడా అండి, అసలు ఏం జరుగుతుంది, అసలు నెక్స్ట్ మంత్ అంటే ఏందో కూడా తెలియదు. సార్ మీద నమ్మకం, మా గురువు అంటే మాకు చాలా ఇష్టం సార్. జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిన తర్వాత మా మిస్సెస్ గారు, తర్వాత నా ఫ్రెండ్స్ అందరు కలిపి ఒక 5 మెంబర్స్ ఈ రోజు అంటే 1 వీక్ లోనే చేశాను సార్. సార్ ప్రతిరోజు నాకు ఈవినింగ్ మార్నింగ్ ఫోన్ చేసి దానికి సంబంధించి నేను చెప్పడం. ప్రతాప్ రాజు గారు చాలా బాగా యాప్ గురించి 2 డేస్ తర్వాత కూర్చోబెట్టి మరీ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ వీడియోలో. రాజు గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు ప్రస్తుతానికి నా టీమ్ లో ఉన్న వాళ్ళు రేపు ఎల్లుండిలో ఒక 10 మెంబర్స్ ని, మినిమం 5 మెంబర్స్ ని మళ్ళీ జాయిన్ చేయడానికి రెడీ అయ్యారు సార్. రేపు 2-3 లాగిన్ అవుతాయి. ఇదంతా కూడా మా గురువు గారు ఎఫెక్ట్, తర్వాత ఎఫర్ట్, ప్లస్ 2వదిసారి చారి గారు మీరు చెప్పే మీటింగ్ మాత్రం నేను ఎక్కువగా వినలేకపోయినా కానీ 4 మీటింగ్స్ విన్నా, పక్కాగా మంచి ఎక్సలెంట్ ప్రజెంట్ వల్ల మాకు ఒక రోజు విన్నా సరే మాకు అంత బాగా అర్థం కావడం వల్ల కింద ఉన్న టీమ్ నేను డెవలప్ చేసుకోగలుగుతాను సార్. మీ అందరు ఆశీర్వాదాలు ఉండాలి. గ్రూప్ సభ్యులందరికి కూడా ధన్యవాదాలు సార్. ముఖ్యంగా మా గురువు గారికి మాత్రం మరీ మరీ థ్యాంక్స్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా చారి గారికి నమస్కారం సార్. గురుగారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, కంగ్రాచులేషన్ సార్. చూడండి ఫ్రెండ్స్, ఒక వీడియో వినడం ద్వారా జరిగినటువంటి మార్పు సార్ చెప్పారు. సో డెఫినెట్గా మీరు అదే సిస్టమ్ ద్వారా ముందుకెళ్తారు సార్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. థ్యాంక్ యూ సాంబశివరావు సార్. సో ఫ్రెండ్స్, పేపర్ పెన్ను రెడీ చేసుకోండి, మనం ప్రెజెంటేషన్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఎక్కడైనా మీకు ఏదైనా అర్థం కానప్పుడు మీరు అక్కడ వెంటనే నోట్ చేసుకోండి, ఎందుకంటే ప్రోగ్రామ్ చివరిలో నేను మీకు హ్యాండ్ రైజ్ చేయమని చెప్తాను. అప్పుడు మీరు హ్యాండ్ రైజ్ చేసి మీకు ఏ డౌట్ ఉన్నప్పటికీ కూడా మీరు క్లియర్గా క్లారిటీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్కడ కూడా మనము కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా మీరు ఇప్పుడే అమౌంట్ పే చేయండి అనేది లేదు. జస్ట్ టేక్ ద ఎడ్యుకేషన్ ఫస్ట్. సో మీరు హెడ్ ఫోన్ పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే క్లియర్గా మీరు వినగలుగుతారు. దాని తర్వాత మీరు మీ మొబైల్ను హారిజంటల్గా ఉంచండి. నేను చూపించేటటువంటి ఇక్కడ ప్రతి ఒక్క చిత్రాన్ని మీరు స్క్రీన్ షాట్ చేసుకుంటే స్పష్టంగా వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత అభివృద్ధి చెందిన దేశాల యొక్క
ఆర్థిక అభివృద్ధి అంతా కూడా డైరెక్ట్ సెల్లింగ్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారానే జరిగింది జరుగుతుంది అని భారత ప్రభుత్వం 2016న గుర్తించింది ఫ్రెండ్స్ గుర్తించిన తర్వాత 2016 లో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది మీరు గూగుల్ లో కూడా అడగొచ్చు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016 అంటే ఏం గైడ్ లైన్స్ ఇచ్చిందో మీకు క్లియర్ గా చదవొచ్చు ఫ్రెండ్స్ ఈ రోజు మనకు ఈ యొక్క మొబైల్ ద్వారా విపరీతమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు ఇక్కడ కానీ ఆ ఏ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం అనేదే క్వశ్చన్ మార్క్ అండి సో డైరెక్ట్ సెల్లింగ్ లో ఆ విధంగా గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్ లో రావడమే కాకుండా డైరెక్ట్ సెల్లింగ్ లోనే కొత్త విప్లవాలను తీసుకొచ్చింది ఫ్రెండ్స్ అవన్నీ కూడా ఏంటిది ఇప్పుడు ప్రెజెంటేషన్ లో చూద్దాం మనం అందుకే ఇప్పటివరకు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే కానీ డైరెక్ట్ సెల్లింగ్ అంటే కానీ స్పెషల్లీ మన భారతదేశంలో దానికి అంత సముఖంగా లేరు దానికి కారణాలు ఏంటి అనేది ఇక్కడ మనకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్ సో మనం అర్థం చేసుకుందాం ఫస్ట్ అయితే ఈ సిస్టంలో ఎవరు డెవలప్ అవుతారు అనేది ఇది ఒక పెద్ద క్వశ్చన్ ఈ సిస్టంలో వాళ్ళే డెవలప్ అవుతారు ఎవరి జీవితంలో అయితే కళలు కోరికలు బలమైనటువంటి కోరికలు ఉన్నవాళ్ళు అయితే కళలు చాలామందికి ఉంటాయి కోరికలు చాలామందికి ఉంటాయి కానీ సక్రమమైన మార్గంలో డబ్బు సంపాదించాలి నాకు వచ్చేటటువంటి ప్రతి రూపాయి కూడా ఎవరిని బాధ పెట్టి సంపాదించొద్దు సక్రమమైన మార్గంలో రావాలి అనేవాళ్ళే ఈ సిస్టంలో నిలబడతారండి కోరికలు ఉన్న వాళ్ళందరూ ఈ సిస్టంలో ఉంటారని అనుకోకండి సో ఎలాంటి కోరిక సక్రమమైన మార్గంలో సో మై డియర్ ఫ్రెండ్స్ మన యొక్క వేదాలు కూడా ఇదే చెప్పాయి చతుర్విధ పురుషార్థాలు ఇవే చెప్పాయి ధర్మ అర్థ కామ మోక్షం సో మనకు ఒక ఇంట్లో ఉండాలి పెద్ద ఇంట్లో ఉండాలి మంచి మెన్షన్లో ఉండాలి అనేటటువంటి ఒక బలమైన కళ ఉన్నవాళ్ళు సక్రమమైన మార్గంలో అండర్లైన్ చేసుకోండి తర్వాత లగ్జరీ కార్స్ మీకు చెప్పాను నేను 60 సంవత్సరాలు 70 సంవత్సరాలకు ఆడి కారు కొనుక్కుంటే అది అంబులెన్స్ తప్ప ఎంజాయ్ చేయడానికి పనికిరాదు సో ఆ విధంగా కాకుండా చిన్న ఏజ్లోనే మనం గనక అలాంటి వస్తువులు మన దగ్గర ఉన్నట్లయితే రియల్ ఎంజాయ్ చేసే అవకాశం ఉంది దాని తర్వాత చిల్డ్రన్స్కి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నప్పటికీ మనకు షార్ట్ తొందర ఏజ్లోనే డబ్బులు మన చేతిలో ఉన్నట్లయితే పిల్లలు పుట్టేనాటికే బ్రహ్మాండమైనటువంటి వాళ్ళకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు అదేవిధంగా మన దగ్గర మ్యారేజ్ చేయాలనుకున్న దానికి కావలసినటువంటిది డబ్బే సో దాని తర్వాత ప్రపంచ యాత్రలు ఎప్పుడు చేయాలి విచిత్రకరమైన విషయం ఏంటంటే ఉద్యోగంలో రిటైర్డ్ అయిపోయేసరికి ఏ షుగర్ బీపీలు అటాక్ అయిపోతాయి ఏ మోకాళ్ళ నొప్పులో ఉంటాయి ఇక అప్పుడు ఏం విదేశీ యాత్రలు చేయగలుగుతాము విదేశీ యాత్రలు వదిలిపెట్టండి దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వెళ్ళేసరికి జలుబు అవుతుంది మనకు ఇక వేరే దేశం ఏం వెళ్తాం మనం అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ సో ఇది కూడా మనకు యంగ్ ఏజ్లోనే డబ్బు సంపాదిస్తే చాలా వరకు పాసిబిలిటీస్ ఉన్నాయి ఆ తర్వాత బ్యాంకులో బ్రహ్మాండమైనటువంటి బ్యాలెన్స్ పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు మనిషికి ఉంటే బలము పశువుకు తింటే బలం సో మనిషికి కావలసింది బ్యాంకులో డబ్బు ఉన్నట్లయితే ఆ లైఫ్ మాట్లాడే విధానము నడిచే విధానంలోనే ఎంతో తేడా ఉంటుంది మీరు గమనించగలరు ఆ తర్వాత మన పేరు పైన చరస్థిరాస్తులను ఏర్పాటు చేసినట్లయితే అది కూడా ఒక గొప్ప ప్రైడ్ అన్నమాట ఒక గర్వం అన్నమాట సో మై డియర్ ఫ్రెండ్స్ అదేవిధంగా మన పేరెంట్స్కి కూడా ఒక మంచి అన్ఫార్చునేట్లీ ఏదైనా సిక్ అయినా కూడా ఒక మంచి వాళ్ళకు ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా కూడా కావాల్సింది డబ్బే సో మరి ఈరోజు విచిత్రకరమైన విషయం చూస్తే చాలామంది దగ్గర సమయం ఉంది ఫ్రీ టైం ఉంది సాటర్డే సండే వస్తే హాలిడే ఎంజాయ్ చేయడం కానీ డబ్బు లేదు చేతిలో డబ్బు లేనప్పుడు ఏం చేస్తాం మీరు అర్థం చేసుకోండి సో మై డియర్ ఫ్రెండ్స్ జీవితంలో డబ్బు ఉండాలి సమయం ఉండాలి ఈ రెండు కాంబినేషన్ ఉన్నప్పుడే లైఫ్ను మనం పరిపూర్ణంగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది దాని తర్వాత ఆర్థిక స్వాతంత్రం అంటే కోరికలు చంపుకొని అంటే ట్యాగ్ రేటు చూడకుండా మనకి ఇష్టమైనటువంటి వస్తువు కొనాలి అనాలి కొనాలి అన్నప్పుడు కావలసినటువంటి పుష్కలమైనటువంటి డబ్బు సో ఇదే కాకుండా సమాజంలో ఎన్నో ఎంతోమంది ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ వాళ్ళకు మనం సహకరించాలన్నా మన ఆత్మతృప్తి కోసం దానికి కావలసింది డబ్బే చారిటీ చేయాలనుకుంటే
మీరేదైనా సోషల్ వర్క్ చేయాలనుకుంటే రియల్ సోషల్ వర్క్ మీకు తెలుసు సమాజ సేవ చేయాలి ట్రంప్ గారి లాగా ట్రంప్ గారు సమాజ సేవ చేస్తున్నాడు కానీ ఆయన రాజకీయాల్లో వచ్చింది ఆయన యొక్క పేర్లు బంధువుల పేర్ల మీద బినామీ ఆస్తుల కోసం కాదు సో రియల్ సోషల్ వర్క్ అప్పుడే చేయగలము మనకు సరైన ఇన్కమ్ ఉన్నప్పుడు మాత్రమే లేకపోతే ఇన్కమ్ కోసం మనం రాజకీయాలకు వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ అలా కాదు సో ఏది అయినప్పటికీ ఇవన్నీ బలమైనటువంటి మన జీవితంలో కోరికలు ఉన్నట్లయితే కోరికలు పెంచుకోండి తప్పు లేదు దాంట్లో కానీ సక్రమమైన మార్గం దానికి 100% నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద బెస్ట్ సిస్టమ్ కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా మళ్ళీ మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది లీగాలిటీ కోసం సో మై డియర్ ఫ్రెండ్స్ కమ్ టు ద పాయింట్ మరి ఈరోజు మనము కంఫర్టబుల్ జోన్లో ఉన్నాం అనుకుంటున్నాం కొంతమందిమే అయితే ఇక మన ఎంబడి ఒక భూతం వెంటాడుతూ ఉంది ఆ భూతమే ద్రవ్యోల్బణం అంటే పెరుగుతున్న ఖర్చులు ఈరోజు చూసినట్లయితే చూస్తూ 100 రూపాయలు అయిపోయింది పెట్రోల్ మరి ఒకసారి గమనించినట్లయితే ఇది అలా ఆల్ ఆఫ్ సడన్ గా అవుతుందా నో పాస్ట్ గమనించినట్లయితే మనం బాధ్యత గుర్తు చేస్తూ ఉన్నాం ఇక్కడ ఎవరిని భయపెట్టట్లేదండి సో 1940లో ఒక కుటుంబం నడవాలంటే 10 రూపాయలు జరిపేది ఫ్యామిలీ సైజ్ ఆ రోజు 10 నుంచి 15 మంది అండి ఉమ్మడి కుటుంబాలు అండి 20 సంవత్సరాల తర్వాత 1960 వచ్చేసరికి 10 టైమ్స్ పెరిగిందండి మన యొక్క సర్వైవల్ కాస్ట్ అంటే మనము బ్రతకడానికి 10 ఇంతలు పెరిగి కుటుంబ పరిమాణం తగ్గిపోయిందండి 1980 వచ్చేసరికి కుటుంబ సైజ్ ఇంకా తగ్గిపోయిందండి ఇన్కమ్ మాత్రం అంటే ఖర్చు మాత్రం 10 ఇంతలు పెరిగిపోయిందండి 2000 సంవత్సరం వచ్చేసరికి కుటుంబ పరిమాణం సైజు ఇంకా తగ్గిపోయిందండి 10,000 రూపాయలు అయిందండి 2020 వచ్చేసరికి 100,000 రూపాయలు కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కుటుంబ సైజు కనుక చూస్తే మనం ఇద్దరము మనకు ఒక్కరు అనే పరిస్థితి ఏర్పడిపోయింది ఈరోజు అందుకే చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో మనం నడుస్తూ ఉన్నాం ఇప్పుడు అందుకే మిత్రులారా ఈరోజు పెట్రోల్ ధర పెరిగిందని భారత్ బంద్ చేయడం మూలంగానో లేకపోతే బాధపడడం ద్వారానో ఎవరినో నిందించడం ద్వారా నేను చూస్తూ ఉన్న ఈ 32 సంవత్సరాల నా నెట్వర్క్ జీవితంలో ఖర్చులు పెరుగుతూ స్ట్రైకులు చేసి పోలీసు వాళ్ళ గుండెలకు బలైన వాళ్ళని నేను చూశాను కానీ ఎక్కడ కూడా ఏమీ మార్పు రాలేదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు దానికి సరైనటువంటి విషయం ఈరోజు భారత ప్రభుత్వం చెప్పడం జరిగింది అదే ఆత్మ నిర్భర్ భారత్ ఎవరిని మనం నిందించాల్సిన అవసరం లేదు ఎవరి స్వశక్తి పైన వాళ్ళు నిలబడండి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడండి మీరు ఉద్యోగం వెతకడం కాదు స్పెషల్గా యువత ఈరోజు ఉద్యోగం ఒక్క ఉద్యోగం ఉంటే 7,000 అప్లికేషన్స్ వెళ్ళే పరిస్థితి ఏర్పడిపోతూ ఉంది ఎంతోమందికి వాళ్ళు చదువుకున్నటువంటి చదువులకు తగ్గ ఉద్యోగాలు కూడా సొసైటీలో లేవు కేవలం అడ్జస్ట్మెంట్ అయి వాళ్ళు చేసుకుంటా ఉన్నారు నిరాశ నిస్పృహలో యువత మొత్తము డిప్రెషన్ దిశగా పనిచేస్తా పరిగెత్తుతూ ఉంది సో ఇలాంటి తరుణంలో భారత ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ అనే ప్రోగ్రాం పెట్టింది దీని ద్వారా మీరు ఉద్యోగాలు వెతకడం కాదు మీరే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రండి మీ లోపల ఏదైతే దాగి ఉన్న శక్తిని బహిర్గతం చేయండి స్పెషల్లీ యువత సో మై డియర్ ఫ్రెండ్స్ దాంతోపాటు మన యొక్క స్వదేశంలో ఈ ఇంపోర్ట్ చేసేటటువంటి క్వాలిటీ తయారు చేసే ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి మన ఇండియాలో సో స్వదేశీ అంటే ఉద్యమంలో స్వదేశీ వస్తువులను మనం వాడండి విదేశీ వస్తువులను వాడడం ద్వారా ఆ రెవెన్యూ విదేశానికి వెళ్తూ ఉంటుంది కాబట్టి ఇదే సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది మిత్రులారా ఎందుకంటే మనము ఈ దేశ పౌరులం మనం ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం కూడా బాధ్యత కూడా మన పైన ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నెక్స్ట్ మనీ 100% దాన్ని ఫుల్ఫిల్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అయితే మిత్రులారా డైరెక్ట్ సెల్లింగ్లో ఇప్పటి వరకు ఉన్న కంపెనీస్ అన్నీ కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో అన్నీ కూడా ప్రోడక్ట్ బేస్డే అయితే విచిత్రకరమైన విషయం ఏంటంటే ఆ ప్రోడక్ట్ బయట ఎక్కడ లభ్యం కావు అయితే ఫ్రెండ్స్ ఈరోజు
నెక్స్ట్ మనీ విషయానికి వచ్చినప్పుడు టెక్నాలజీ యాప్ అండి. నేను ముందే చెప్పాను మీకు, కొత్త విప్లవం అని చెప్పాను. ఇక్కడ ప్రొడక్ట్ లేదండి, ఇక్కడ టెక్నాలజీ యాప్ ఉందండి, సర్వీసెస్ ఉన్నాయండి. అయితే టెక్నాలజీ యాప్ అంటే చూడండి ఫ్రెండ్స్, మీ ఫోన్లో గూగుల్ పే ఉంది, పేటిఎం ఉంది, ఫోన్పే ఉంది. మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి దాన్ని వాడుకుంటా ఉన్నాం. ఆ తర్వాత ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో టెక్నాలజీ యాప్ ఉంది, ఆర్డర్ ఇస్తూ ఉన్నాం. ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఓలా ఉంది. ప్రయాణం చేసేవాళ్ళు వేరే, తీసుకెళ్లే వాళ్ళు వేరే. ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ కంపెనీస్ 10-20% మార్జిన్ తీసుకుంటాయి ఫ్రెండ్స్. అయితే అవి వాడొచ్చు వాడకపోవచ్చు, నో ప్రాబ్లం. కానీ నెక్స్ట్ మనీ యాప్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా వాడాల్సిందే. ఎందుకంటే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మీకు ఇక్కడ పొదుపు జరుగుతూ ఉంది. అండర్లైన్ దిస్ పాయింట్, సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్, అండర్లైన్ దిస్ పాయింట్. సో ఒకవేళ నేను వాడాను సార్ అంటే నో ప్రాబ్లం, మీకు 200 రూపాయలు నెలలకు మిగిలాయి. సంవత్సరానికి మీకు 2400 మిగులుతుందండి. నెలకు 1000 రూపాయలు మిగిలిందండి. సంవత్సరానికి 12000 మిగిలిందండి. దిస్ ఈజ్ ద బ్యూటీ. సో మిత్రులారా, మరి ఈ డబ్బులతోటి పిల్లల ఫీజులకో, పండక్కి బట్టలకో, సో అడిషనల్గా మనం ఏమి పని చేయడం లేదు. ఈ యాప్ను కేవలం యాజ్ ఏ యూజర్గా మనం యూజ్ చేసుకుంటున్నాం. డబ్బు సంపాదించడానికి ప్రమోట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ప్రమోషన్ ఈజ్ నాట్ ఏ కంపల్సరీ, కంపల్సరీ కాదు. ఇది మీ ఆప్షనల్, మీ ఇష్టం. సో గూగుల్ ప్లేస్టోర్ నుంచి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం యాజ్ ఏ యూజర్గా. సో మై డియర్ ఫ్రెండ్స్, యూజర్గా చేసుకున్న తర్వాత B2B ఇప్పటి వరకు లేదండి మార్కెట్లో. మార్కెట్లో ఉన్న యాప్స్ అన్నీ కూడా B2C అండి. అయితే ఫ్రెండ్స్, డిఫరెన్స్ ఏంటి? B2C అంటే బిజినెస్ టు కస్టమర్, అంటే మనను వాళ్ళు ప్రోడక్ట్గా వాడుకుంటున్నారు. వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప మనం బాగుపడేది ఏమీ లేదు. సో మిత్రులారా, ఈరోజు నేను ఒక ఫ్రెండ్ తోటి మాట్లాడాను. నువ్వు గూగుల్ పే వాడుతున్నావు, ఫోన్పే వాడుతున్నావు, నీకు సేవింగ్స్ ఏమైందని అడిగాను. ఆన్సర్ లేదు. అంటే వీఆర్ ఏ కస్టమర్, అక్కడ మనం కస్టమర్ మాత్రమే. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను B2B అనే విధానంలో ఇక్కడ నేను పొదుపు చేసుకుంటున్న ఫ్రెండ్స్, ప్రమోట్ చేస్తే ఇన్కమ్ వస్తుంది. అండర్లైన్ దిస్ పాయింట్. రెండోది, B2Cలో ఇన్వెస్టర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. B2Bలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. మనలాంటి వ్యక్తి, మన కోసం స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ నెక్స్ట్ మనీ. సెకండ్ పాయింట్, B2Cలో ఈరోజు పేటిఎం తీసుకుంటే మీకు 15 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్. అదే B2B నెక్స్ట్ మనీ, దిస్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ, జస్ట్ 4 ఇయర్స్ బేబీ మాత్రమే. సో మై డియర్ ఫ్రెండ్స్, రివల్యూషన్స్ అంటే ఇదే. ఈరోజు భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో 457 కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్. 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతున్నాయి. ఇది ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్. చాలామంది అనుకుంటారు ఫ్రెండ్స్, క్యాష్ బ్యాక్ ఇచ్చిన ప్రతి కంపెనీ కూడా సర్వీస్ అనుకుంటారు. నో, క్యాష్ బ్యాక్ ఇచ్చే ప్రతి కంపెనీ సర్వీస్ కంపెనీ కాదు. ఆ తర్వాత మిత్రులారా, 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ గూగుల్ బాబాని అడగండి. 36 టైమ్స్ సర్వీస్ అంటే ఏంటి, 36 సార్లు చెప్పడం జరిగింది. చదవండి. 2016 కంటే ముందు జనాలు నష్టపోయినారు అంటే అర్థం ఉంది. 2016 తర్వాత జనాలు నష్టపోవడానికి వీలు లేదు. కానీ ఎవరన్నా నష్టపోతుండ్రంటే వాళ్ళ లోపల ఉన్న అత్యాశ, వాళ్ళ లోపల ఉన్న దురాశ. ఈరోజు నాకు ఒక ఫోన్ వచ్చింది ఫ్రెండ్స్ మధ్యాహ్నం. నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది, కావాలంటే మీరు వినొచ్చు. సో వాళ్ళకి చెప్తా ఉన్నారనమాట ఒక కంపెనీ గురించి, 12000 రూపాయలు కట్టేసేయండి, తర్వాత మీకు నెలకు 1000 రూపాయలు వస్తుంది, మీరు ఇంట్లో ఉండండి. నేను చెప్పాను, వాళ్ళు చెప్తే చెప్పారండి, మీరు ఎలా అయినారు చెప్పండి, ఇది ఎంతవరకు కరెక్టు? మీరు ఇంట్లో ఉంటే ఎందుకు వస్తుందండి డబ్బులు, ఎవరిస్తారండి? ఒకవేళ కనుక మీకు చెప్పింది నిజమైతే ఆ వ్యక్తి ఎందుకు పనిచేస్తుండని చెప్పి నేను అడిగిన ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయినారు, అవును కదా అతను పనిచేస్తున్నాడు. ఎస్, సొచ్చిందాక సోమలింగం, సొచ్చినాక రామలింగం అని చెప్తారు. బీ కేర్ఫుల్ అని చెప్పిన ఫ్రెండ్స్ నేను. సో ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇన్స్టెంట్ పేఅవుట్ మీరు చూసారు ఇక్కడ. ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి గొప్ప విషయం ఫ్రెండ్స్, టోటల్ 457 కంపెనీలో ఎక్కడ కూడా లేదు. అక్కడ దొరికే సబ్జెక్ట్ బయట దొరకదు ప్రోడక్ట్. కానీ ఇక్కడ డిజిటల్ సర్వీసెస్ ఉంది ఫ్రెండ్స్. ఒక సాధారణ వ్యక్తికి ఒక వస్తువు
ఒక సర్వీస్ ఏదైతే వాడుకుంటుండో మనకు కూడా అదే ఉంది కామన్ మిత్రులారా ఇక్కడ మనకు ట్రాన్స్పరెన్సీ క్యాష్ బ్యాక్ ఉంది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతా ఉంది రియల్ క్యాష్ బ్యాక్ అని చెప్పేసి సో మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా మీకు గొప్ప సపోర్టింగ్ సిస్టం ఉంది ప్రతి రోజు రాత్రి 9 గంటలకు లైవ్ లో జరుగుతా ఉంది సో మిత్రులారా మీరు సబ్జెక్ట్ చెప్పని వ్యక్తి కూడా కోటీశ్వరుడు అయ్యే అవకాశం ఉంది ఇక్కడ ఈ సపోర్టింగ్ సిస్టం వాడుకోవడం తోటి సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఎన్నో యూనిక్ పాయింట్స్ ఇందులో ఉన్నాయి దాని తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ మనీ యూనిక్ పాయింట్స్ లో లైవ్ ట్రాకింగ్ ఉందండి నెక్స్ట్ కామర్స్ అండి మనకంటూ ఒక షాప్ ఉందండి అయితే ఫ్రెండ్స్ ఇప్పటివరకు నెట్వర్క్ మార్కెటింగ్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ బయట లభ్యం కావు కానీ మనది అలాంటి సిస్టం కాదు మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా నెక్స్ట్ కామర్స్ లో బయట ఉన్న బ్రాండెడ్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని మనం చేస్తా ఉన్నాము ప్రొడక్ట్స్ ఏ కాకుండా సర్వీస్ సెక్టార్ లో కూడా మీకు వచ్చేసి ఈ రోజు హెల్త్ సెక్షన్ లో కూడా మీకు డబ్బులు పొదుపు అవుతా ఉంది ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం గమనించినట్లయితే అదే కాకుండా సొసైటీలో ఎవరైతే షాప్స్ పెట్టారో ఎవరైతే ప్లంబర్ ఎలక్ట్రీషియన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా సర్వీసెస్ ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళ బిజినెస్ ని ఇంప్రూవ్ చేయడానికి ఇక్కడ మనకు ఫ్రీ నెక్స్ట్ మనీ మర్చెంట్ యాప్ ఉంది ఫ్రెండ్స్ దీని ద్వారా వాళ్ళు సభ్యత్వం తీసుకోవడం ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకు వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ సెషన్ లో మనము చాలా క్లియర్ గా దీని డీటెయిల్ చూస్తాం మనం దాని తర్వాత ఇప్పటి వరకు మనము డబ్బులు స్వైప్ చేస్తూ వచ్చాం కార్డ్స్ ద్వారా నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ వచ్చేసింది ఫ్రెండ్స్ దీని ద్వారా కూడా మనం డబ్బులు పొదుపు చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ B2B ఈజ్ ద డెవలపింగ్ కంపెనీ ఇట్ ఈస్ నాట్ ఏ B2C కాబట్టి 50-50% మనం పెట్టుకోవాలి ఆ తర్వాత సపోర్టింగ్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే B2B అనేది బ్యాక్ ఎండ్ వర్క్స్ ఉంటాయి నెట్కు సంబంధించింది కాబట్టి మన సపోర్ట్ కంపెనీకి ఇవ్వాలి 17 నెలలలో నేను ఎంతో ఇంప్రూవ్మెంట్ చూస్తా ఉన్నా ఇన్వెస్టర్స్ లేని కంపెనీలో ఇన్వెస్టర్స్ లేరు ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు కూడా సో కంపెనీ పేరు నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ 11 డిసెంబర్ 2013 మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ 8 సంవత్సరాల ఈ కంపెనీలో స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్ తీసుకున్న కంపెనీ మచ్చలేనటువంటి కంపెనీ మిత్రులారా మరి ఇలాంటి కంపెనీ 2017 నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది నెక్స్ట్ మనీ 1 జనవరి 2017 ఎందుకు వచ్చింది 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్ల బందీ కార్యక్రమం ఫ్రెండ్స్ మన యొక్క ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి డిజిటల్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టడం జరిగింది ఢిల్లీలో ఆ మీటింగ్కు అభిషేక్ కుమార్ బర్మన్ గారు కూడా వెళ్ళారు ఆయన కంపెనీ CMD సో మిత్రులారా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ చూస్తే గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టినారు B2C ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు అక్కడ స్టార్ట్ అయింది 1 జనవరి 2017 భారతదేశానికి నెక్స్ట్ మనీ యాప్ను అభిషేక్ కుమార్ బర్మన్ గారు అందించారు మై డియర్ ఫ్రెండ్స్ డైరెక్ట్ సెల్లింగ్లో నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు మీరు చూశారు గతంలో బట్ ఈ కంపెనీ అలా ఎక్కడ కూడా డబ్బులు కలెక్ట్ చేయలేదు లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది దాదాపుగా 1 ఇయర్ 27 డిసెంబర్ 2017 భారత ప్రభుత్వం గుర్తించింది మిత్రులారా డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో మీరు చూడొచ్చు సీరియల్ నెంబర్ 277 ఆ తర్వాత ఫ్రెండ్స్ 2020 వచ్చేసరికి గూగుల్ ప్లే స్టోర్ ద్వారా 30 లాక్స్ డౌన్లోడ్ జరిగింది మిత్రులారా ఇప్పుడు ఇంకా ర్యాపిడ్గా చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ మరి ఇలాంటి కంపెనీ అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్ ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు 2013 యంగెస్ట్ CMD ఆఫ్ ఇండియా మీరు గూగుల్ బాబాని అడగండి సారు పేరు వస్తుంది మిత్రులారా ఆ తర్వాత అతను ఇష్టంతో ఈ యొక్క సర్వీస్ సెక్టార్ను సెలెక్షన్ చేసుకొని వర్క్ చేస్తూ ఉన్నారు 17 మంత్స్ నుంచి నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నా ఆ తర్వాత సార్ 90% మేడం 10% వీళ్ళిద్దరు మాత్రమేనండి
ఇక్కడ ఎవరు ఇన్వెస్టర్స్ లేరండి. మేడం కూడా ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ తీసుకున్నటువంటి మేడం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఒక్కసారి గమనించినట్లయితే కంపెనీ విజన్ ఏంటి? కంపెనీ విజన్ నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలండి. ఎక్కడ? ఓపెన్ వాలెట్ బ్యాంక్, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఏదైతే వాడుతున్నామో అంతకంటే సూపర్ ఫాస్ట్గా అయ్యేది ఉంది. బట్ ఇప్పుడు మనం అలా వాడలేము, ఇది క్లియర్గా చెప్పండి జనాలకు. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అవుతుంది ఇప్పుడు, అది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆ పని చేయలేం వాటిలాగా. దాని తర్వాత ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, అంటే ప్రతి ఒక్కరం ఓనర్ అండి, ఇక్కడ పార్ట్నర్ కాదు మనం, కస్టమర్ కాదు మనం, నెక్స్ట్ ప్రెన్యూర్స్. ఆ తర్వాత ఈ కామర్స్, మన వ్యాపారం మొత్తం కూడా ఆన్లైన్కు సంబంధించినటువంటిది సబ్జెక్టు ప్రమోట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. దాని తర్వాత బీటుబి, బీటుబిలో ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు ఫ్రెండ్స్. సో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, వీటన్నిటిలో నెంబర్ వన్ రావాలి స్వదేశంలో, తర్వాత విదేశాల్లో. ఆ తర్వాత కంపెనీ మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా, డే వన్ నుంచి కూడా ఫిజికల్ ఎప్పుడూ చేయలేదు, అంతా డిజిటలే ఫ్రెండ్స్. దాని తర్వాత 3 సంవత్సరాలు కంపెనీ, 4 సంవత్సరాలు కంపెనీ కేవైసీ కస్టమర్ డేటా తయారు చేసింది. రేపు 1 ఏప్రిల్ నుంచి మీరు దీంతో పాటు నెక్స్ట్ షాపింగ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. కంప్లీట్గా ఫుడ్ సప్లిమెంట్స్ భారతదేశంలో అందరికీ ఆరోగ్యాన్ని అందించాలి, సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులు అందించే దిశగా వర్క్ చేస్తూ ఉంది. ప్లస్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళకు పర్ డే 1 లక్ష రూపీ 30 లక్షలు పర్ మంత్ సంపాదించే ఆపర్చునిటీ అందరికీ ఇస్తుంది. బట్ ఇది ఓన్లీ ప్రైమ్ మెంబర్స్కు మాత్రమే ఉపయోగపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. దాని తర్వాత వెల్దీ ఇండియా, 18 సంవత్సరాల పైన అందరికీ అవకాశం ఉంది. ఇంటికి ఒక ఉద్యోగం కాదండి, ఎవరికి డబ్బు సంపాదించాలనే కోరిక ఉందో సక్రమమైన మార్గంలో అన్లిమిటెడ్ స్కోప్ ఉంది. అభిషేక్ కుమార్ బర్మన్ గారు అలాంటి ఒక డిజైన్ చేయడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, సైన్అప్ చేసుకోవడమే మన బాధ్యత. మిత్రులారా, 2017 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇవ్వాలండి. కానీ ఒరిజినల్గా నెక్స్ట్ మనీ మాత్రం 6 నెలలు 6 సంవత్సరాలు ఎప్పుడొచ్చినా కూడా మీ యాప్ డిలీట్ చేయబడదు. వేరే దగ్గర అయితే సర్టెన్ టైంలో ప్రోడక్ట్ కొనుక్కోకపోతే డిలీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రతి సైన్అప్ అయిన వ్యక్తికి 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ, చేయించిన అతనికి 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపాయి. ఈ రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు ల్యాప్స్ కావు. ఆ తర్వాత మనము ట్రాన్జాక్షన్ చేసుకోవచ్చు, ఫ్రీ సైన్అప్ అయిన వ్యక్తికి కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ సిస్టమ్ను ప్రమోట్ చేసినట్లయితే అతనికి కూడా, ఫ్రీ సైన్అప్ అయ్యాడు, అతని టీంలో అందరు ఫ్రీ సైన్అప్లే. రేపు మార్నింగ్ సెషన్ మీకు ఉంటుంది ఫ్రెండ్స్, 3 కోట్ల పైన ఇన్కమ్ ఎలా తీసుకోవచ్చు. సో ఎక్కడి నుంచి తీసుకోవచ్చు మిత్రులారా? అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్, ఇక్కడి నుంచి మనం క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని ప్రమోట్ చేసినట్లయితే ఇన్కమ్ మనకు వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. కానీ పార్ట్ 2 సెషన్లో నేను ప్రైమ్ మెంబర్షిప్, నేను ఎప్పుడు కూడా దీనికే ప్రియారిటీ ఇస్తా. ఎందుకు? రిలయన్స్ వాళ్ళకైనా రిక్షా వాళ్ళకైనా సమయం ఒకటే ఉంది ఫ్రెండ్స్. కానీ 3 కోట్లు ఎక్కడ, 178 కోట్లు ఎక్కడ? సో 1770 ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న ప్రతి వ్యక్తికి కూడా 1500 కంపెనీ 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తూ ఉంది. ఆ తర్వాత మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. మన దగ్గర ఉన్న రివార్డ్ పాయింట్స్ 100% మనము నెక్స్ట్ షాపీలో యూజ్ కూడా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. రీఛార్జ్ సెక్షన్లో 1% అడ్జస్ట్మెంట్ అవుతుంది, బుకింగ్ సెక్షన్లో 2% అవుతుంది, ఆన్లైన్ షాపింగ్లో నెక్స్ట్ కామర్స్లో 50 to 100% అవుతుంది. దీంతోపాటు అదనంగా క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత బిల్లింగ్ సెక్షన్లో మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ పార్ట్ 2 సెషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ప్రైమ్ మెంబర్ అయిన ప్రతి ఒక్క వ్యక్తి గ్యారెంటెడ్గా ఆయన వాడుకుంటాడు, ఇది వాడుకోవాల్సిన అవసరం ఉంది. అతనికి 16731 స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి సంవత్సరానికి డబ్బులు మిగిలినప్పుడు పిల్లల ఫీజులకో పండగకి బట్టలకో ఉపయోగపడుతుంది. కాబట్టి 100% ప్రాఫిట్ డీలింగ్ ఉంది ఇక్కడ. ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నటువంటి వ్యక్తికి లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది. క్యాష్ బ్యాక్ తీసుకున్న వ్యక్తికి రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి, యూజ్ అవుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత ఒక వ్యాపారంలో మనకు వచ్చి మంచి అవకాశం ఉంది. 1770 తోటి మనం ఏమి బిజినెస్ చేయలేం. సో మిత్రులారా, డైలీ ఆన్లైన్ సపోర్ట్ ఉంది. ఒక వారం రోజులు ఎడ్యుకేషన్ తీసుకోండి, ఆ తర్వాత డిసిషన్ తీసుకోండి. సో మిత్రులారా, మీరు ప్రైమ్ మెంబర్షిప్ రెన్యువల్ లేదండి, ఓన్లీ 1 టైం మాత్రమే. ఆ పార్ట్నర్కున్న బెనిఫిట్ చూసినట్లయితే
సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్. ఆ తర్వాత ఫ్రెండ్స్ రెఫరల్ ప్రోగ్రామ్, ఆ తర్వాత రీపర్చేజ్ ఇన్కమ్, టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, మర్చెంట్ రాయల్టీ, ఆటో బైనరీ. మిత్రులారా, ఇవన్నీ ఒక పార్ట్నర్కు ఉన్న బెనిఫిట్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎంతమందినైనా మనం రెఫర్ చేయొచ్చు. పర్ రెఫరల్ 300 రూపీస్ ఇక్కడ వస్తూ ఉంది మిత్రులారా. అన్లిమిటెడ్గా మనం ఎంతైనా కూడా రెఫరల్ చేయొచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే ఈ డబ్బులు బ్యాంకుకు తీసుకోవచ్చు. అందరికీ అర్థం కావడానికి ఇక్కడ 5 అని చెప్పడం జరిగింది. సో మిత్రులారా, అడ్మిన్ ఛార్జెస్ 5%, టీడీఎస్ 3.75 డిడక్షన్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ మనం హెల్ప్ చేసినట్లయితే ఇక్కడ రైట్ టు లెఫ్ట్ అనే కండిషన్ లేదు ఫ్రెండ్స్. అయితే మనకు సెకండ్ లెవెల్లో 2%, థర్డ్ లెవెల్లో 3%, ఈ విధంగా 10 లెవెల్స్ వరకు 10% మనకు అదనంగా డైలీ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు చార్ట్ మీకు చెప్పాను, ఈచ్ 1 to 5. మిత్రులారా, 90% పేఅవుట్, 74% ఇన్స్టెంట్ ఇచ్చేస్తా ఉంది, 6% రాయల్టీ, ఆ తర్వాత 10% దుబాయ్ గోవా ప్రోగ్రామ్స్. సో మిత్రులారా, ఈచ్ 1 to 5 అండి. అయితే ఎవరి 5ను వాళ్ళు పూర్తి చేసుకున్నట్లయితే ఇక్కడ టైం ఏం లేదు ఫ్రెండ్స్, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈచ్ 1 to 5, ఈచ్ 1 to 5, ఈచ్ 1 to 5. సో మై డియర్ ఫ్రెండ్స్, 178 crores, ఇట్ ఈస్ నాట్ ఎ టర్న్ ఓవర్, దిస్ ఈజ్ అవర్ ఇన్కమ్. మిత్రులారా, ఇన్కమ్ ఇది సరిపోదు అనుకుంటే మీ కలలు కోరికలు గొప్పవి అయితే ఆర్ఆర్లా 26 చేయండి. ఆర్ఆర్లా 26, ఆర్ఆర్లా 36, 5-5లో 25 బదులు ఆర్ఆర్లా 36 చేయండి. మిత్రులారా, 1000 crores అవుతుంది. సో జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. మిత్రులారా, మీరు ఎంత కావాలనుకుంటే అంత మీరు డిసైడ్ చేయండి, మేము వర్క్ ప్లాన్ చెప్తాం. ఆ తర్వాత మిత్రులారా, రీపర్చేజ్ చెప్పా, చూశారు మీరు లెవెల్ క్యాష్ బ్యాక్. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా అప్లైన్ 10 లెవెల్స్ వరకు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఆ విధంగా మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ కూడా మీరు చూశారు. ఆ తర్వాత మిత్రులారా, ఈరోజు ఒక మొబైల్ ఛార్జ్ పైన, రీఛార్జ్ పైన ప్లాన్ చేసుకున్న 100,000 మంది టీం తయారైందండి. నేను వచ్చాను ఒక్కడనే, 55 మందిని సైన్అప్ చేశా, 64,000 మంది తయారయ్యారు. సో మై డియర్ ఫ్రెండ్స్, అందులో 200 మంది, 200 ఒక కుటుంబంలో 2 మొబైల్స్ ఉన్నాయి, 200 రీఛార్జ్ చేసుకున్నారు, వాళ్ళకి 8 రూపాయలు వచ్చింది, అందరికి కలిపి 8 లక్షలు వచ్చింది. మిత్రులారా, 25% డివైడెడ్ బై 10 అంటే ఒక్కొక్కరికి 20,000 రూపాయలు ఓన్లీ రీఛార్జ్. రీఛార్జ్ ఆగిపోతుందా ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు క్యాష్ బ్యాక్ ఉంది, ఇన్సూరెన్స్లో క్యాష్ బ్యాక్ ఉంది, కాబట్టి రియల్ ప్యాసివ్ ఇన్కమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇందులో ఎలాంటి డిడక్షన్స్ ఉండవు, 100% మనం వాడుకోవచ్చు. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఈచ్ 1 to 5, హెల్ప్ 5. ఆ విధంగా చేస్తే లీడర్షిప్ రాయల్టీ మీరు చూశారు 10% అదనంగా వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత 10 లెవెల్స్ తర్వాత 1%, 15 రూపీస్ నైట్ 12 గంటల తర్వాత సిల్వర్ రాయల్టీ, 2% గోల్డ్ రాయల్టీ, 3% డైమండ్ రాయల్టీ. మిత్రులారా, రాయల్టీ ఎప్పటికప్పటికోసం. సిల్వర్ అంటే ఏం లేదండి, ఫ్రంట్ లైన్లో 5 మంది ఒక్కొక్క లెవెల్లో ఒకరు, 5+9 14 మంది ప్రైమ్ మెంబర్స్ అయితే మనము సిల్వర్ రాయల్టీ. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఫ్రంట్లో 5 మంది సిల్వర్ అయిపోతే మనం గోల్డ్ అయిపోతాం. అన్లిమిటెడ్ డెప్త్ 2%, సిల్వర్ 1%, మనకు 1%, సేమ్ డిఫరెన్షియల్. ఆ తర్వాత ఫ్రంట్ లైన్లో గోల్డ్ కాదు, ఒక్కొక్క లెగ్లో ఒక గోల్డ్, 5 లెగ్లలో 5 గోల్డ్ అవుతే మనం డైమండ్ అవుతాం ఫ్రెండ్స్. డైమండ్ అయినప్పుడు 3%, 45 రూపీస్ అన్లిమిటెడ్ డెప్త్. అయితే ఫ్రెండ్స్, ఇవన్నీ రాయల్టీస్ రాత్రి 12 గంటల తర్వాత వచ్చేస్తాయి మనకు. అందులో టీడీఎస్ 3.75, అడ్మిన్ ఛార్జెస్ 5% డిడక్షన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత కంపెనీ రాయల్టీ, ఎక్సలెంట్ ప్రోగ్రామ్, ఎక్కడ డైరెక్ట్ సెల్లింగ్లో లేదు. క్రౌన్ డైమండ్, నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ, దిస్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ ఇన్ ద అర్త్. మిత్రులారా, 5 లెగ్లలో 5 డైమండ్స్ మనం క్రౌన్ డైమండ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది 3 మంత్స్కి ఒకసారి ఇన్కమ్ వస్తుంది, మన క్రాస్ లైన్ అప్లై చేసింది కంపెనీ టర్న్ ఓవర్. సో మై డియర్ ఫ్రెండ్స్, స్పెషలీ మనకు ఇప్పుడు లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గనక వరల్డ్స్ ఉమెన్ డే సందర్భంగా 30th of this month వరకు ఒక జర్మనీ వాచ్ ఉందండి, ప్రైమ్ మెంబర్ అయిన వాళ్లకు కంపెనీ ప్రైజ్ అండి. సో ఎంతోమంది మహిళా శక్తులు వాళ్ళ యొక్క ఎనర్జీని వాళ్ళు గృహానికి కాకుండా దేశానికి కూడా వాళ్ళు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఒక మహిళా స్వశక్తి జాగరణ ప్రోగ్రాం కింద దీన్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. కాబట్టి వాళ్ళకు కూడా మీరు చేయూతనివ్వండి, వాళ్ళకి అపార్చునిటీ ఇవ్వండి, మన టీంలో మ్యాక్సిమం టు మ్యాక్సిమం చేద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఉమెన్ అనేటటువంటి వింగ్ ద్వారా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది.
వెల్నెస్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ ట్రైనర్స్ అడ్వైజర్స్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది 4-5 ఏప్రిల్ మంత్లో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఉంది. ప్రైమ్ మెంబర్షిప్ ఉండిపోతుంది, జర్మన్ వాచ్ ఒకటి వస్తూ ఉంది, కాబట్టి మ్యాక్సిమం దీన్ని యూటిలైజ్ చేసుకుందాం మన టీంలో. సో మై డియర్ ఫ్రెండ్స్, 5-25 మనం కనుక 30 రోజుల్లో పూర్తి చేసుకుంటే గోవా ప్రోగ్రామ్ అని, 90 రోజులలో పూర్తి చేసుకుంటే మనకు దుబాయ్ ప్రోగ్రామ్. మిత్రులారా, ఈ విధంగా మనకు ఒక పర్మినెంట్ గిఫ్ట్ ఉంది ఇక్కడ, మనం అర్థం చేసుకోండి. మనం చేయాల్సిన పని ఏమీ లేదండి, కేవలం మీరు ఫ్రీ సైన్ అప్ చేయించండి, రాత్రి 9 గంటలకు మీరు ఇక్కడ అటెండ్ చేయించండి. జస్ట్ మీ డ్యూటీ, లిస్ట్ తయారు చేయండి, ఇన్వైట్ చేయండి, నేను ప్లాన్ చెప్తాను, మీరు క్లోజ్ చేయండి, ఫాలో అప్ చేయండి, ఫినిష్, యు ఆర్ ద సక్సెస్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రతిరోజు మనకు జరుగుతూ ఉంది. మన టీం జిఎస్టి గ్యారెంటెడ్ సక్సెస్ టీం, వన్ టీమ్ వన్ డ్రీమ్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సక్సెస్ కావాల్సిందే, ఫెయిల్ అవుతుందో కుదరదు, వాళ్ళు ఫెయిల్ కావాలనుకుంటే తప్ప. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు సైన్అప్ చేసుకోండి, ఆ తర్వాత సైన్అప్ చేసే విధానాన్ని చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఫస్ట్ స్టెప్లో గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసిన తర్వాత అక్కడ ఫస్ట్ స్టెప్లో మీరు యూజర్ నేమ్ ఇవ్వండి, మీ సీనియర్ ఎవరు ఉన్నారో అక్కడ పక్కన చెక్ చేయండి. యూజర్ నేమ్ పేరు, మొబైల్ నెంబర్, యూజర్ నేమ్ అదేనా కదా, అదే అయితే కన్ఫర్మ్ చేయండి. రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, మూడో స్టెప్లో మెయిల్ ఐడి ఇవ్వండి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి, 5వ స్టెప్లో మీ పూర్తి పేరు ఇవ్వండి, 6వ స్టెప్లో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత ప్రైమ్ మెంబర్షిప్ అయినప్పుడు పాన్ కార్డు అవసరమండి, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్, మన రూల్ కాదు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఎడిట్ ప్రొఫైల్ ద్వారా మన యొక్క డీటెయిల్స్ యాడ్ చేసుకుంటామండి. ఆ తర్వాత పేమెంట్ మీరు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా మీరు కంపెనీకే పేమెంట్ చేయొచ్చు మీ మొబైల్ ద్వారా. వాలెట్ నొక్కండి, ఆ తర్వాత యాడ్ మనీ వస్తుంది, దాన్ని టచ్ చేయగానే 1770 వస్తుంది, గేట్వే వస్తుంది, మీకు డబ్బులు ఎక్కడుంటే అక్కడ మీ వాలెట్లో యాడ్ చేసుకోవచ్చు. గూగుల్ పేలో ఉన్నాయా, పేటిఎంలో ఉన్నాయా, ఆన్లైన్లో ఉన్నాయా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, నో ప్రాబ్లం, మీరు డబ్బులు యాడ్ చేసుకోండి. అప్గ్రేడ్ అనండి, అప్గ్రేడ్ అన్న తర్వాత అప్గ్రేడ్ నవ్వు వస్తుంది, అక్కడ తమ్మార్క్ వస్తుంది, యూఆర్ ఎ ప్రైమ్ మెంబర్ ఆఫ్ దిస్ కంపెనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి మీ విలువైన సమయం ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. మనం ఇప్పటివరకు విన్నటువంటి ప్రెజెంటేషన్, 35 నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ కంపెనీ గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అందులో ప్రధానమైనటువంటిది రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్, 2017 సంవత్సరంలో, 2019 సంవత్సరంలో రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్, ఆ తర్వాత మిత్రులారా ఇక్కడ బెస్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్ ఆఫ్ ద ఇయర్ 2017 కంపెనీకి అవార్డు ఇవ్వడం జరిగింది దుబాయ్లో. సో మై డియర్ ఫ్రెండ్స్, దాని తర్వాత మనం గమనిస్తే మేడంకు డిజిటల్ ఉమెన్ అవార్డ్, ఈ కామర్స్ అవార్డ్ సెరిమనీలో ఇవ్వడం జరిగింది, అచీవ్డ్ గోల్డెన్ లీఫ్, ఎన్నో అవార్డ్ రివార్డ్ తీసుకున్న కంపెనీ. భారత ప్రభుత్వం అప్రూవ్ చేసింది డైరెక్ట్ సెల్లింగ్లో మిత్రులారా. ఈరోజు కన్జ్యూమర్ అఫైర్స్లో మీరు కనుక చూసినట్లయితే మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్లో డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో 277 సీరియల్ నెంబర్. మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ మీకు మీ సీనియర్ ద్వారా రావడం జరిగింది. డిసిషన్ మీ చేతిలో ఉంది ఫ్రెండ్స్, నిర్ణయం మీ చేతిలో ఉంది. మీకు ఒకవేళ ఈ ప్రోగ్రామ్ నచ్చినట్లయితే మీరు మార్నింగ్ సెషన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయండి, మీరు కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు ప్రైమ్ మెంబర్ చేయండి. ఇలాంటి సిస్టమ్ ఎక్కడ లేదు. యు టేక్ ద ఎడ్యుకేషన్, లెర్న్, డూ టీచ్ ద్వారా కోటానుకోట్ల రూపాయలు లీగల్గా మనం సంపాదించవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్, హైదరాబాద్ వాస్తవ్యులు, ఈరోజు 5 ప్రైమ్ అచీవర్స్, హీరో ఆఫ్ ద డే సాంబశివరావు గారికి, అదేవిధంగా బ్యానర్ తయారు చేసినటువంటి డాక్టర్ ప్రదీప్ సార్ గారికి, అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం మళ్ళీ మనం 6:55 లైవ్ ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్, ఫ్రీ సైన్అప్ ద్వారా డబ్బు పొదుపు చేసుకోవచ్చు, ఫ్రీ సైన్అప్ ద్వారా 3 కోట్ల పైన ఇన్కమ్ చేయొచ్చు. డెఫినెట్గా 95% జనాల్లో ఉన్న మనమే 5% జనాల్లోకి వెళ్ళే బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ రేపు ఉంది. డోంట్ మిస్ టుమారో మార్నింగ్ 6:55 AM షార్ప్. సో మై డియర్ ఫ్రెండ్స్, అప్పటి వరకు అందరికీ సెలవు, గుడ్ నైట్, శుభరాత్రి.